నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం శ్రీ సిఎన్ చంద్రశేఖర్ గారు రచించిన అందమైన జీవితం అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ ఈనాడు ఆదివారం అనుబంధంలో 20 ఆగస్టు 2023లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. నందు, మానస తిరుపతి వచ్చిందిరా, నిన్న అన్నయ్య ఇంటికి వెళ్ళినప్పుడు చూశా, వచ్చి వారం రోజులైందిట అంది రోహిణి కొడుకుతో. అలాగా ఎలా ఉంది మను, నందు అడిగాడు. ఎప్పటిలా లేదు, ఎందుకో కాస్త డల్గా కనిపించింది, మనిషి కూడా తగ్గింది. అయ్యో, నేను వెళ్ళి ఓసారి మాట్లాడే విషయం కనుక్కుంటాను. అంత అవసరం లేదులే, తను నిన్ను కాదన్న విషయం మర్చిపోయావా అంది. అమ్మా, తను నా భార్య కాకుండా మామ కూతురేగా, మన కుటుంబంలోనే ఆడబిడ్డేగా. అమ్మా, నువ్వు అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా ఉంటావు, మను విషయంలో మాత్రం వేరేగా ఉంటావు. చిన్నప్పటి నుంచి నాతో కలిసి తిరగటం వలన భర్త అనే భావన కలగలేదని చెప్పింది. ఆ కారణం సబబ్గానే ఉంది కదా అన్నాడు నందు. ఉంది, కానీ దాన్ని నా కోడలుగా చేసుకోవాలని ఎంతో ఆశపడ్డానరా. అవన్నీ ఇప్పుడెందుకమ్మా, తనకు పెళ్ళయింది, నాకు పెళ్ళయింది, అందరం హాయిగా ఉన్నాం, బంధాలు నిలుపుకున్నాము, అవసరమైతే ఒకరికొకరం సహాయపడదాము అన్నాడు. శ్యామల కొడుకు వైపు అభినందన పూర్వకంగా చూసింది. నీకు ఇంత మంచితనం ఎక్కడి నుంచి వచ్చిందిరా అంది. మీ నుంచే అమ్మా, నన్ను బాధ పెట్టిన వారి పట్ల నువ్వు కాస్త కోపంగా ఉంటావు, కానీ నిజానికి నీ మనసు వెన్న. ఇక నాన్నంటావా, నీకంటే మంచివారు ఎవరి జోలికి పోరు, తన దగ్గరకు వచ్చిన వారిని ఎంతో గౌరవిస్తారు చెప్పాడు. నువ్వు చదివిన పుస్తకాలు కూడా ఓ కారణమే. మనుషులు నేర్పిన సంస్కారం పుస్తకాలు నేర్పుతాయిరా, మంచి పుస్తకాలకు ఉన్న గొప్ప గుణం అది అంది శ్యామల. పుస్తకాలు చదివే అలవాటు నాకు నాన్న నుండి వచ్చింది అన్నాడు నవ్వుతూ నందు. రే, నేను పుస్తకాలు చదువుతాను చిరుకోపంతో అంది. నాన్నంత కాదులే అంటూ నవ్వి, నేను వెళ్ళి మనుతో మాట్లాడొస్తానమ్మా అంటూ బయలుదేరాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళేసరికి మంచం పైన పడుకుని ఉంది మానస. అతన్ని చూడగానే లేచి నిలబడి, హాయ్ నందు, రా కూర్చో అంది అక్కడున్న కుర్చీ లాగుతూ. ఆనంద్ కూర్చున్నాక, అదేమిటి మను అలా అయిపోయావు, ఆరోగ్యం బాగలేదా అడిగాడు ఆదురుదాకా చూస్తూ. నీకు అలాగే కనపడుతున్నానా అంది నవ్వుతూ. ఏం జరిగింది మను, నువ్వు మేడ మీదకి వెళ్ళి కూర్చో, నేను కాఫీ తీసుకొస్తాను. మానసకు తన తల్లి ముందు మాట్లాడటం ఇష్టం లేక తనను మేడపైకి వెళ్ళమని చెప్తోందని అతనికి అర్థమైంది. ఆ ఇంటి మేడపైన బాల్కనీ అతనికి చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం. అక్కడ నిలబడి చూస్తే రాముల వారి ఆలయ గోపురం, తిరుమల కొండ మీద మెట్ల మార్గం కనిపిస్తాయి. ఆ దృశ్యాలు మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి అతనికి. అయితే ఇప్పుడు మాత్రం అతని మనసంతా మానస చెప్పబోయే విషయం మీదే ఉంది. నందు, కాఫీ అన్న మానస పిలుపు వినపడి తల తిప్పి చూశాడు. మానస అతనికి దగ్గరగా నిలబడి ఉంది. థ్యాంక్ యూ అన్నాడు కప్పు అందుకుంటూ. త్వరగా రా, అలా కూర్చుని మాట్లాడుకుందాం అంటూ అక్కడున్న సిమెంట్ బల్ల మీద కూర్చున్నాడు. మానస అతనికి ఎదురుగా ఉన్న బెంచిపై కూర్చుంది. చెప్పు మను, ఏమైంది? రాజుకు నాకు అభిరుచుల్లో చాలా తేడా ఉంది నందు, అతనితో ఇక ఉండలేను, డైవోర్స్కి అప్లై చేయాలనుకుంటున్నాను. నువ్వు ఉండగా వేరే లాయర్ ఎందుకని నీతో మాట్లాడాలనుకున్నాను, ఇంతలో నువ్వే వచ్చావు చెప్పింది. అంత తొందరెందుకు మను అన్నాడు. తొందర, మా పెళ్ళయ్యి 1 సంవత్సరం దాటింది తెలుసా? సరే, అతనిలో నీకేం నచ్చలేదో చెప్పు. చాలా ఉన్నాయి నందు, అతనిలో నచ్చిన వాటికంటే నచ్చనివే ఎక్కువ. ఓకే, ముందుగా మనందరికీ అతనిలో నచ్చిన పాయింట్స్ గురించి మాట్లాడదాం సరేనా అన్నాడు. అలాగే నన్నట్లు తలూపింది మానస. అతను అందగాడు అవునా? మళ్ళీ తలూపింది. చదువుకున్నవాడు, మంచి ఉద్యోగం, మంచి జీతం ఉన్నవాడు, మంచి కుటుంబం నుంచి వచ్చినవాడు. అవును నందు, ఇవే అతనిలోని పాజిటివ్ అంశాలు చెప్పింది. ఇవి చూసే మీ అమ్మా నాన్నలు అతన్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుని ఉంటారు. ఏ తల్లిదండ్రులైనా తమ కాబోయే అల్లుల్లో ఈ లక్షణాలే చూస్తారు కదా అన్నాడు నందు. అంతేగా, ఇవి చూసే నేను ఒప్పుకున్నాను. అయితే 1 సంవత్సరం కాపురం చేశాక తెలిసింది అతను నాకు సరిచూడు కాదని
అంది మానస. సరే, ఇప్పుడు అతని నెగిటివ్ క్వాలిటీస్ గురించి చెప్పు అన్నాడు. నన్ను బయటికి తీసుకువెళ్ళడు, నా వంటని మెచ్చుకోడు, ఎంతసేపు పని పని అంటూ ఉంటాడు. నేను మంచి డ్రెస్ వేసుకుంటే బాగుందని చెప్పడు. ఆఫీసులో నాకు మంచి పేరు వచ్చినా మెచ్చుకోలు వచ్చినా ఆ విషయం అతనితో పంచుకుంటే కనీసం సంతోషం అని కూడా అనడు. అంతేనా? ఆమె ఆగటం చూసి అడిగాడు ఆనంద్. ఇంకా ఉన్నాయి, గుర్తు రావటం లేదు. సరే, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, జవాబివ్వు అన్నాడు. అడగమన్నట్లు చూసింది మానస. అతనికి సిగరెట్టు మందు తాగటం అలవాటుందా? అస్సలు లేదు. అమ్మాయిల పిచ్చి? లేదు. ఇంటి పనుల్లో నీకు సహాయం చేస్తాడా? వంట పని అయితే చెయ్యడు, అయితే మిగిలిన పని అంతా అతనే చేస్తాడు. ఆ విషయంలో నాకు కాంప్లైంట్స్ లేవు చెప్పింది. అతనిలో ఇన్ని మంచి క్వాలిటీస్ ఉంటే కొన్నే ఉన్నాయన్నావు. నువ్వెంత అదృష్టవంతురాలివో నీకు అర్థమవుతుందా మను? ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు ఆనంద్. నువ్వు మగవాడివి నందు, ఆడదానిపై ఉంటే నీకు నా బాధ అర్థమయ్యేది అంది. నిన్ను నేను అర్థం చేసుకున్నాను మను. నువ్వే జీవితాన్ని అర్థం చేసుకోలేదు. మనం కోరినవన్నీ మనకు దొరకవు, దొరికిన దాంతో రాజీ పడాలి. ముఖ్యంగా ఓపికతో ఉండాలి. కొంతకాలానికి అతనిలో మార్పు రావచ్చు, లేదా నీకే ఇవన్నీ చిన్న చిన్న విషయాలుగా తోచవచ్చు. భవిష్యత్తులో ఈమాత్రం దానికి విడాకులు తీసుకుందామనుకున్నానే అని నువ్వు నవ్వుకోవచ్చు అన్నాడు. ఏమో, నాకంత ఓపిక లేదు. మా కొలీగ్స్ భర్తల్ని చూస్తూ ఉంటే నాకు ఎంత బాధగా ఉంటుందో తెలుసా? వాళ్ళు భార్యను షాపింగ్కు తీసుకువెళ్ళి కోరినవి కొనివ్వటం, ఊళ్ళు తిప్పటం, 10 మంది ముందు భార్యను పొగడటం చేస్తూ ఉంటారు. నేను అలాంటి అదృష్టానికి నోచుకోలేదు. కళ్ళనీళ్లతో అంది మానస. పక్క వాళ్లతో పోల్చుకోవటం వల్లే చాలా సంసారాలు పాడవుతున్నాయి. పైకి అలా కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ల మధ్య ఎన్ని సమస్యలున్నాయో మనకు తెలియవు కదా. పోనీ విడాకులు తీసుకుంటావనే అనుకుందాము, తర్వాత ఏం చేస్తావు? ఇంకొకరిని చేసుకుంటావు. అతనిలో కూడా నీకు నచ్చని కొన్ని విషయాలుంటాయి. అప్పుడేం చేస్తావు? పెళ్లి చేసుకోకుండా ఉండిపోతానంటావేమో. అంతకంటే ఇప్పుడున్న పరిస్థితి మేలు కదా. మానస ఆలోచిస్తూ ఉండిపోయింది. అతను తాగుబోతాయి ఉండి నిన్ను ఇబ్బంది పెట్టినా, పరాయి స్త్రీలతో తిరుగుతున్నా నేనే నీకు విడాకులు ఇప్పించేవాణ్ణి. నువ్వు చెప్పిన కారణాలు విడాకులు తీసుకునేంత పెద్దవి కావు అన్నాడు నందు. అతను తాగుబోతు కాకపోవచ్చు, తిరుగుబోతు కాకపోవచ్చు, కానీ మనసుకు తగ్గవాడు కాదు నందు. నేను చదువుకున్నాను, ఉద్యోగం చేస్తున్నాను. పాతకాలం స్త్రీలాగా ఎవడో ఒకడు భర్తగా ఉన్నాడు, అతని పాదసేవ చేసుకుంటూ బ్రతికేస్తాను అనుకునే తరం కాదు మాది. మా అభిరుచులకు తగినవాణ్ణి, మా మనసును అర్థం చేసుకుని ప్రవర్తించే వ్యక్తినే భర్తగా గౌరవిస్తాం చెప్పింది మానస. పెళ్లికి ముందు నువ్వు ఇవన్నీ అతనితో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాల్సింది మను. పెళ్ళయ్యాక నేను చెప్పిన కారణాల వంటివి ఉంటే తప్ప విడాకులు తీసుకోవటం అంత సులభం కాదు. ఈ సంవత్సరానికే అతనితో నీకు అంతో ఇంతో అనుబంధం ఏర్పడి ఉంటుంది. నీలోని అసంతృప్తి నిజాత అలా అనిపిస్తోంది, కానీ విడాకుల వరకు వస్తే నువ్వే బాధపడతావు మను. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అడిగింది. నువ్వు అతనిలోని లోపాల గురించి ఆలోచిస్తున్నావు, నీలోని లోపాల గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు అతనికి సరైన జోడీనా కాదా అని ప్రశ్నించుకున్నావా? లేదన్నట్లు తల అడ్డంగా ఊపింది మానస. అయితే ఆలోచించు, వీలైతే అతన్నే ఆ ప్రశ్న అడుగు. నేను ఒకసారి హైదరాబాద్ వస్తాను, అప్పుడు మనం ఓ నిర్ణయం తీసుకుందాము. అంతవరకు అతనిలోని పాజిటివ్ విషయాల గురించే ఆలోచించు, అతన్ని బాగా గమనించు. ఇక్కడ మాత్రం ఏమీ ఆలోచించొద్దు. రాకరాక పుట్టింటికి వచ్చావు, హాయిగా ఎంజాయ్ చెయ్యి అంటూ లేచాడు ఆనంద్. ఆనంద్ వెళ్ళిపోయాక అతను చెప్పిన విషయాల గురించే ఆలోచించసాగింది మానస. రాజేష్ గురించి తన తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు రాజేష్పై కోపగించుకున్నారు. విడాకులు తీసుకుంటానంటే ఆలోచిద్దామన్నారు. బహుశా తనపై ఉన్న ప్రేమ వల్లనే వాళ్ళు తనను సమర్థించి ఉండొచ్చు. కానీ నందు ఎంత బాగా సమస్యను విశ్లేషించాడు. అతను చెప్పినట్లు తన కొద్ది రోజులు ఆగటం మంచిది. నందు తనను పెళ్లి చేసుకోవటానికి ఆసక్తి చూపుతున్నాడని అమ్మ ఓసారి చెప్పింది. అయితే చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకోవటం వలన తనకు అలాంటి భావనే లేదని తను చెప్పింది. నందు తప్పక బాధపడి ఉంటాడు, కానీ ఇప్పుడు తను బాధలో ఉంటే తనను కాదన్నందుకు అనుభవించని అని ఊరుకోలేదు అతను. రాజేష్పై మరింత నూరిపోసి తమను విడగొట్టే ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు. పైగా లాయర్గా అతనికి ఓ కేసు కూడా దొరికేది.
కానీ తామిద్దరూ కలిసి ఉండేందుకే అతను ప్రయత్నించాడు. రాజేష్లో తనకు కనిపించని కొత్త కోణాలని తన దృష్టికి తెచ్చి ఆలోచించుకునే అవకాశం ఇచ్చాడు. నందు, నీ మంచితనానికి మనిషితనానికి హ్యాట్స్ ఆఫ్ అనుకుంది మానస. తను ప్రయాణిస్తున్న ట్రైన్ హైదరాబాద్కు దగ్గరవుతూ ఉంటే స్టేషన్కి వచ్చి భర్త రిసీవ్ చేసుకుంటాడేమోనని ఆశపడింది మానస. అయితే అతను రాలేదు. నిరుత్సాహంగా క్యాబ్ బుక్ చేసుకుని ఇల్లు చేరింది. తలుపు తీసిన రాజేష్ కళ్ళల్లో వెలుగు కనిపించింది ఆమెకు. త్వరగా ఫ్రెషప్ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చుంది. అతను కాఫీ తయారు చేసి ఆమె చేతికిచ్చాడు. థ్యాంక్ యూ అంటూ ఆనందంగా అందుకుంది. రాజు, కాస్త టిఫిన్ ఆర్డర్ చేస్తారా అని అడిగింది కాఫీ తాగుతూ. నేను ఉప్మా చేశాను అన్నాడు రాజు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసి, మీకు ఉప్మా చేయటం వచ్చా అని అడిగింది. నేను చెన్నైలో పనిచేస్తున్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను అన్నాడు. తర్వాత ఆలోచిస్తే అతను స్టేషన్కి రాకపోవటంలో న్యాయం ఉందనిపించింది. తనకంటే అతనికి ఆఫీసు పని ఎక్కువ. తనను రిసీవ్ చేసుకోవాలంటే అతను తొందరగా లేవాలి, అంత దూరం ప్రయాణించాలి, తర్వాత మళ్ళీ తిరుగు ప్రయాణం. అప్పుడే అలసిపోతే రాత్రి 11 వరకు పని ఎలా చేస్తాడు? పైగా ఉదయాన్నే అతనికి కాల్స్ ఉంటాయి, అందుకే అతను స్టేషన్కి రాలేదు. కాల్స్ చూసుకుంటూ కాఫీ టిఫిన్ చేయటం వలన తనకు పని తగ్గింది. ఎటు క్యాబ్ బుక్ చేసుకుని తను రాగలదు అనుకుంది. చాలా కాలం తర్వాత ఓ రోజు ఆఫీసులో అడుగుపెట్టింది మానస. కోవిడ్ నేపథ్యంలో ఇంటి నుంచే ఆఫీస్ పనిచేసింది ఎన్నాళ్ళు. ఆ రోజంతా తన కొలీగ్స్తో మాట్లాడుకుంటూ పని చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపింది. కోవిడ్ సమయంలో మమ్మల్ని పిలవకుండా పెళ్లి చేసేసుకున్నావు కాబట్టి మాకు పార్టీ ఇవ్వాలి అంది కొలీగ్ మమత. ఇంకా కోవిడ్ పూర్తిగా పోలేదుగా, నెమ్మదిగా ఇస్తాలే అంటూ అప్పటికి ఆ విషయం దాటేసింది. లంచ్ సమయంలో కొలీగ్స్ మాటల వలన వాళ్లల్లో చాలామంది తమ వైవాహిక జీవితంలో అంత సంతోషంగా లేరని కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకు. సరయు భర్త తాగుబోతు, సంపాదించిన డబ్బంతా తాగుడికే ఖర్చు పెట్టేస్తాడు. మాధవి తన భర్త క్యాబరి డాన్సులు చూడటానికి వెళ్తూ ఉంటాడని వాపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న లత అత్తమామల ఆరుళ్లకు గురవుతోంది. ఆమె భర్త కూడా తన తల్లిదండ్రులకే సపోర్ట్ చేస్తుంటాడు. చాలామంది మగ కోలీగ్స్ భేషజాలకు పోయి తమ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ చేసి మానసను అప్పు అడగటం, ఆమె లేదని చెప్పడం జరుగుతోంది. అలాంటి సందర్భాల్లో ఆమెకు రాజేష్ గుర్తుకొస్తాడు. రాజు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉంటాడు, దుబారా ఖర్చులు చెయ్యడు, దురలవాట్లు ఎటూ లేవు, భవిష్యత్ అవసరాల కోసం చక్కటి ప్లానింగ్ చేస్తాడు అనుకుంది. ఓ రోజు మానస గర్భవతిని తెలిసింది. ఈ వార్త తెలియగానే మానస కంటే ఎక్కువగా రాజేష్ ఆనందించాడు. విషయం తెలిసి తల్లిదండ్రులు ఆమెను చూడటానికి వచ్చారు. అమ్మని ఇక్కడే ఉంచుకుంటాను, ఇంటి పని ఆఫీస్ పని ఈ పరిస్థితుల్లో చేసుకోలేను అంది రాజేష్తో మానస. మీ నాన్నగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారు, ఆయన ఇక్కడ ఎక్కువ రోజులు ఉండలేరు. ఈ వయసులో ఆయన అక్కడ ఒంటరిగా ఎలా ఉంటారు? హోటల్లో తింటే ఆయన ఆరోగ్యం పాడవదు. మీ అమ్మగారికి ఇక్కడ శ్రమ ఎక్కువవుతుంది, డెలివరీకి 3 నెలల ముందు రమ్మని చెప్దాము. అంతవరకు నీకేం సహాయం కావాలన్నా నన్ను అడుగు అన్నాడు రాజేష్. తన తల్లిదండ్రుల పట్ల అతని కన్సర్న్ చూసి ఆశ్చర్యపోయింది మానస. అన్నట్లే మానసను చాలా బాగా చూసుకున్నాడు రాజేష్. డాక్టర్ దగ్గరికి చెకప్కు తీసుకువెళ్ళటం, మందులు పళ్ళు తెచ్చివ్వటం చేసేవాడు, పండ్లు కోసి మొక్కలు చేసివ్వటం, జ్యూస్ చేసి ఇవ్వటం వంటివి తనే చేసేవాడు. అతని మాటలతో ఎప్పుడూ చెప్పలేదు కానీ తనంటే అతనికి చాలా ఇష్టమని అతని చేష్టల ద్వారా కొద్ది రోజుల్లోనే అర్థమైంది ఆమెకు. ఆ విషయం తల్లికి ఫోన్ చేసి చెప్పి ఆమెతో తన ఆనందం పంచుకుంది. కొంతమంది మగవాళ్ళు తరచూ భార్యతో తమ ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది సందర్భం వచ్చినప్పుడు తమ ప్రేమను వ్యక్తీకరిస్తారు. మరికొంతమంది తమ చర్యల ద్వారానే తమ ప్రేమ తెలుపుతారు. అది గుర్తించే మనసు భార్యలకు ఉండాలి అంది ఆమె తల్లి సుమతి. ఓ రోజు బయటికి వెళ్దామని రాజేష్ అంటే మానస ఉత్సాహంగా బయలుదేరింది. ఓ పేరున్న కంపెనీ కడుతున్న అపార్ట్మెంట్ దగ్గరకు తీసుకువెళ్ళి మోడల్ హౌస్ చూపించి ఆమెకు నచ్చితే కొందామని చెప్పాడు. కొద్ది రోజులు ఆలోచించి కొనటానికి ఇద్దరూ నిర్ణయించుకుని వెళ్ళి అడ్వాన్స్ కట్టారు. ఆ ఇంటిని తన పేరు మీద కొంటున్నాడని తెలిసి వారించబోతే రాజేష్ వినలేదు. మరుసటి రోజు మిమ్మల్ని ఓ మాట అడుగుతాను, నిజాయితీగా జవాబు చెప్పాలి అంది మానస రాజేష్తో. అడుగు ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. నేను మీకు భార్యగా తగిన దానినని మీరు భావిస్తున్నారా అడిగింది. నాకు ఇంతవరకు అటువంటి ఆలోచనే రాలేదు మను,
నాకు వివాహ వ్యవస్థ మీద ఒక గౌరవం ఉంది. ఒకసారి పెళ్ళంటూ జరిగాక ఎదుటి మనిషిలోని లోపాలను వెతకూడదు. రోజు రోజుకు ప్రేమను పెంచుకుంటూ పోవాలి. లోపాలను వెతుక్కుంటూ పోతే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న రోజు మనసులో మెదులుతూనే ఉంటుంది. మెల్లగా అసంతృప్తికి బీజం పడుతుంది. అప్పుడు ఎదుటి వాళ్లలో అన్ని లోపాలే కనిపిస్తాయి అన్నాడు. చెంపపై చెళ్ళును కొట్టినట్లు ఫీల్ అయ్యింది మానస. ఆమె మనసు పశ్చాత్తాపంతో నిండిపోయింది. అప్పటినుంచి ఆమె రాజేష్లో లోపాలను వెతకటం మానేసింది. కొన్నాళ్లకు మానసకు బాబు పుట్టాడు. బాబు ఆలన పాలనలో పడిపోయింది. మెటర్నిటీ లీవ్ అయ్యాక కూడా ఇంట్లో నుంచి పనిచేయటానికి కంపెనీ అనుమతించడంతో బాబును చూసుకోవటం సులువైంది. ఓ ఆదివారం మానస స్నేహితురాల సౌజన్య మానసింటికి వచ్చింది. మాటల్లో, విశాల్ ఈ మధ్య బాగా మారిపోయాడు మనం. ఇంట్లో ఒక్క పని ముట్టుకోవటం లేదు. ఇంట్లో ఉన్నంతసేపు టీవీ చూడటం లేదా సెల్ చూడటం, బిడ్డ ఏడుస్తున్నా కింద పడిపోతున్నా పాటించుకోడు. ఉద్యోగం చేస్తూ ఇంట్లో అన్ని పనులు చూసుకోవటం నా వల్ల కావటం లేదు. ఉద్యోగం వదిలేయటమూ అంత సులువు కాదు. అంత జీతం ఎలా వదులుకోను? వదిలేస్తే మళ్ళీ ప్రతి అవసరానికి అతన్ని అడుక్కుంటూ ఉండాలి అంటూ భర్త గురించి చెప్పి కాళ్ళ నీళ్లు పెట్టుకుంది సౌజన్య. స్నేహితురాలి పరిస్థితి చూసి జాలిపడింది మానస. ఆ పరిస్థితి తనకు లేనందుకు సంతోషించింది. సౌజన్యకు ధైర్యం చెప్పి ఓదార్చింది. ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యాక సౌజన్య తన ఇంటికి బయలుదేరుతూ, మను, నువ్వు చాలా అదృష్టవంతురాలివి. రాజేష్ నిన్ను ఎంత బాగా చూసుకుంటున్నాడో ఈ ఒక్క రోజులోనే నాకు అర్థమైంది. ఎన్ని పనులు చేస్తున్నాడు, ముఖ్యంగా చిన్నపిల్లల పనులంటే కొంతమంది మగవాళ్ళు విసుక్కుంటారు. రాజేష్ ఓపికగా బాబు పనులన్నీ కూడా చేస్తున్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది అంది. అవునన్నట్లు తలవుపింది మానస. బాబుకు 2 ఏళ్ళు దాటాయి. వాడిని ఎంతసేపు ఇంట్లోనే ఉంచుకుంటే వాడికి బయట ప్రపంచం ఎలా తెలుస్తుంది? మనం ఎక్కడికైనా వెళ్ళొద్దాం అంది మానస రాజేష్తో ఓ రోజు. రాజేష్ వెంటనే ఒప్పుకున్నాడు. అప్పటినుంచి 6 నెలలకోసారి టూర్లకు వెళ్ళసాగారు. కొన్ని నెలల తర్వాత కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేశారు మానస రాజేష్లు. నేను 45 ఏళ్ళప్పుడు ఇల్లు కట్టాను, నువ్వు 30 ఏళ్లకే ఇంటి ఓనర్ అయ్యావు, నాకు చాలా సంతోషంగా ఉంది అన్నాడు మానస తండ్రి భాస్కర్. మీకు ఉమ్మడి కుటుంబ బాధ్యతలు ఉండేవి కదా నాన్న? మాకు బాధ్యతలు ఇరువైపులా లేవు, అందుకే కొనగలిగాము అంది మానస. సిటీలో మీకు తగ్గ ఖర్చులు మీకుంటాయి కదా, అయినా ఇది అల్లుడు గొప్పతనం. ఆర్థిక సంబంధమైన విషయాల్లో చక్కటి ప్లానింగ్ ఉంది అతనికి అన్నాడు భాస్కర్. తండ్రి తన భర్త గురించి గొప్పగా చెప్తుంటే మానసకు గర్వంగా అనిపించింది. గృహప్రవేశానికి ఆనంద్ తన భార్యతో వచ్చాడు. ఫంక్షన్ అయ్యాక అందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటే ఆనంద్, మానస, బాబు పుట్టాడు, ఇల్లు కొన్నావు, ఇక నీ కెరీర్ పైన దృష్టి పెట్టు అన్నాడు మానసతో. తను ఇప్పుడు మేనేజర్ అండి, చాలామందికి తను బాస్. ఇంటి పని, బాబు పని చేసుకుంటూనే ఆఫీస్ పని కూడా సమర్థంగా చేస్తూ ఉందంటే ఆలోచించండి తనకి ఎంత టాలెంట్ ఉందో అన్నాడు రాజేష్. మానస టాలెంట్ గురించి నాకు తెలియదా, షీఈజ్ అ జెమ్ ఆఫ్ ఎ పర్సన్ అన్నాడు ఆనంద్. తర్వాత మానస ఒంటరిగా కనిపించినప్పుడు, దట్స్ ఆల్ యువర్ ఆనర్ అన్నాడు ఆనంద్ నవ్వుతూ. మానస కూడా అర్థమైనట్లు తల ఊపి నవ్వింది సంతోషంగా. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.